నమస్తే, వెల్కమ్ టు యూయోటీ. ప్రస్తుతం మనతో పాటు కొమ్మిరెడ్డి వెంకటరెడ్డి గారు ఉన్నారు, మినిస్టర్. సార్, ఏదైతే ఈ క్రీడా తెలంగాణ ఈవెంట్కి రావచ్చారు, గెస్ట్గా వచ్చారు, సో ఏం చెప్పదలుచుకున్నారు? ఈ తెలంగాణ క్రీడా ఈరోజు ఇంత పద్ధతి హైదరాబాద్తో పాటు మొత్తం ఓవరాల్ తెలంగాణకి వెళ్ళి డిస్టిక్ టైర్ టూ సిటీస్ అంటే వరంగల్లో అన్ని జిల్లాలకి వచ్చిన బిల్డర్స్తో మంచి మీటింగ్ జరిగింది. ఇది ఇలా హైదరాబాద్ ఇండియాలోనే కాదు, ప్రపంచమంతా హైదరాబాద్ చూసే విధంగా యాక్టివిటీస్ కొనసాగుతున్నాయి. గతంలో కాంగ్రెస్ పార్టీ చేసిన కార్యక్రమాలే తప్ప 15 ఏళ్ళలో వాళ్ళు చేసింది ఏం లేదు. ఒక కేబుల్ బ్రిడ్జ్ కట్టింది తప్ప, ఒక దుర్గం చెరువు అని డ్రైనేజ్ వాటర్ క్లీన్ చేయని వాటర్ మీద కేబుల్ బ్రిడ్జ్ కట్టి సెల్ఫీ ఫోటోలు దిగుతానికి. కానీ మాది అప్పుడు ఓఆర్ఆర్ నిర్మించింది కాంగ్రెస్ ప్రభుత్వం, రాజశేఖర రెడ్డి నాయకత్వంలో మెట్రో తీసుకొచ్చిన వరల్డ్ క్లాస్ మెట్రో సిటీ. జైపాల్ రెడ్డి గారు స్పెషల్గా శాంక్షన్ చేయించిండు. పివి నరసింహ ఎక్స్ప్రెస్ కానీ, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, అదే ఏరియాలో ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కోకాపేట్, 10 లక్షల మంది పనిచేస్తుందంటే కాంగ్రెస్ పార్టీ ఫ్యూచర్. ఇలా రేవంత్ రెడ్డి గారు కూడా 4th సిటీ పేరు మీద ముచ్చర్ల ఫార్మా సిటీ, 15,000 ఎకరాలు ఒకటే దగ్గర ఫార్మా కంపెనీలు పెడితే హైదరాబాద్ ప్రజలు బతుకుతారా? ప్రజలు లేని జనవాసాలు లేని దగ్గర ఫార్మా సిటీ పెట్టాలి. అక్కడ ఇవాళ స్కిల్ యూనివర్సిటీ, 1,000 కోట్ల రూపాయలు విలువ చేసే ఇంటర్నేషనల్, అహ్మదాబాద్లో మోడీ స్టేడియం కంటే ఇంకా మోడల్ స్టేడియం బీసీసీ ఆధ్వర్యంలో కట్టబోతున్నాం. అక్కడే లాజిస్టికల్ పార్క్ కానీ, ఏఐసిటీ కానీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ మీరు చూస్తారు. మేము ఎందుకంటే మాది మాటలు తక్కువ ఉంటాయి. వాళ్ళ పాత రూలర్స్కి ఏంటంటే అలా పేర్లు చెప్పకూడదు. ఇప్పుడు ఇంకా అయిపోయిన చరిత్ర వాళ్ళది. 15 పాలించిన వాళ్ళకు వాళ్ళకి మాట దేవుడు మాటలు మాట్లాడేది తెలివిచ్చింది తప్ప పని చేసేదారు. మేమేం పని చేసి చూపిస్తాం, ఆ పని ఏదో మీరే చూస్తారు. ఆ పని మా రేవంత్ రెడ్డి గారు మూసి కూడా ఆలోచించిందంటే 15,000 7 లక్షల కోట్లు తెచ్చి 20,000 కోట్లు నల్గొండ భువనగిరి మూసి కంపుతోని 100,000 మంది ఇలా రోగాలు వస్తుంటే కనీసం ఆలోచించండి. ఎప్పుడన్నా ఇలా 4 ఇంగ్లీష్ మాటలు మాట్లాడిన సరిపోదు. ప్రజల బాధలు డెప్త్గా, వాళ్ళ ఆరోగ్యాలు. ఒక యూనివర్సిటీకి 17 యూనివర్సిటీలో వైస్ ఛాన్సలర్ లేరు. ఇప్పుడు మేము సెర్చ్ కమిటీలు వేసినాం, స్కూల్స్ పడేసినాం, హాస్పిటల్ బంద్ చేసినాం, అవన్నీ కూడా చేస్తున్నాం. ఇవాళ క్రీడా వాళ్ళు వాళ్ళకి సంబంధించిన సమస్యలు కూడా ముఖ్యమంత్రి గారితో చర్చించి ఈజీగా బయటపడే విధంగా, కామన్ మ్యాన్కి తక్కువ ధరలు ఇల్లు వచ్చే విధంగా, ఎప్పుడైతే బిల్డర్ హ్యాపీగా ఉంటాడో 4 పైసలు ప్రాఫిట్లో ఉంటే మిడిల్ క్లాస్ వాళ్ళకు కూడా తక్కువ రేటుకి అమ్మగలుగుతాడు. నువ్వు 100 రకాల కండిషన్స్ పెట్టి వాళ్ళని ఇబ్బంది పెడితే వాళ్ళకి పైసలు మిగలకపోక ఉల్టా నష్టపోతున్నావు. సో ప్రపంచం అంతా హైదరాబాద్కి చూడే విధంగా ప్రపంచంతో పోటీ పడాలనేది మా నా లక్ష్యం, మా ముఖ్యమంత్రి గారి లక్ష్యం. 26,000 కోట్లతోని ఇవాళ ఓఆర్ఆర్ నిర్మాణం, రీజనల్ రింగ్ రోడ్ నిర్మాణం చేపట్టబోతున్నాం. ఎగ్జాంపుల్ పోయిన లాస్ట్ 10 ఇయర్స్ ఒక ఎగ్జాంపుల్ చెప్పి క్లోజ్ చేస్తా. ఉప్పల్ నుంచి గట్క సరిపోయే ఫ్లైఓవర్ 7 ఏళ్ల కింద మొదలుపెట్టిండు కేటీఆర్ గారు పెద్ద ఘనంగా. 7 ఏళ్ళల్లో 30% వర్క్ కాలే. నేను చూసి ఆఖరికి మన గడ్కరీ గారి దగ్గర కూర్చొని పాత కాంట్రాక్టర్ని తొలగించి కింద రోడ్లు వేపిస్తున్నాను. ఇప్పుడు వర్క్స్ నడుస్తున్నాం, మీరు పోయి చూడండి. కింద రోడ్స్ కూడా లేకుండా వరంగల్ యాదగిరి రోడ్డు 100,000 మంది పోతారు. దాన్ని రోడ్స్ వేపిస్తున్నాను. మన 15 డేస్ బ్యాక్ వర్క్ స్టార్ట్ చేయించిన, రేపు 2 మంత్స్లో కొత్త టెండర్ని పిలిచి 2 ఇయర్స్లో ఆ ఫ్లైఓవర్ కంప్లీట్ చేపిస్తున్నా. అంత పెద్ద ఫ్లైఓవర్ సిటీ మధ్యలో వదిలిపెట్టిందంటే కేటీఆర్ గారు ఒకసారి నువ్వు ఆలోచించుకో, ఏం చేసినావు 15? నువ్వు ఒక కేబుల్ బ్రిడ్జ్ ఒకటే కదా నువ్వు కట్టింది, మేము ఎన్ని కట్టావు? మెట్రో హైదరాబాద్ వరల్డ్ క్లాస్ మెట్రో, మళ్ళీ ఒక 75 కిలో మెట్రో కడుతున్నాం 4th సిటీ పేరు మీద. మీరు రేపటికెళ్ళి ప్రతి ఒక్కరు ఇండియాలో కాదు బయట అన్ని కంట్రీస్ వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ పెట్టే విధంగా హైదరాబాద్ తీర్చిదిద్దబోతున్నాం. అన్ఎంప్లాయ్మెంట్కు స్కిల్నెస్ నేర్పించి ఒరిస్సా, మధ్యప్రదేశ్, బీహార్కి వెళ్ళి 30 లక్షల మంది వచ్చి పనిచేస్తున్నారు. ఐటీ రంగంలో మేము ఆస్తులు సృష్టించినాం 10 సంవత్సరాలు అని చెప్పేసి కూడా కేటీఆర్ గారు చెప్తున్నారు. అందుకే కదా ఒక ఫ్లైఓవర్ కట్టలేను అని ఏం ఆస్తులు సృష్టిస్తావు? ఉప్పల్ టు గట్కేసర్ ఫ్లైఓవర్ 7 ఏళ్ళు ఎందుకు పట్టింది? హైదరాబాద్ విజయవాడ నేషనల్ హైవే ఎందుకు కాలే? 2017లో రీజనల్ రింగ్ రోడ్ మోడీ గారు ప్రకటించినప్పుడు ఎందుకు స్టార్ట్ కాలే? ఇవాళ ఎందుకు కోమటిరెడ్డి వెంకటరెడ్డి నుండి గడ్కరీ దగ్గర కూర్చున్నాం, మోడీ దగ్గర కూర్చొని స్టార్ట్ చేపిస్తున్నా? 2017 7 ఏళ్ళు నాకు మోడీ వాడు వద్దు, మోడీ వద్దు, మోడీ వద్దు, సెంట్రల్ గవర్నమెంట్ పైసలు వద్దంటే సెంట్రల్ గవర్నమెంట్ పైసలు అయ్యి అవి గవర్నమెంట్ కట్టిన పైసలే, మన ద్వారా జిఎస్టీ ద్వారా పోయిన పైసలే. అదొకటి ఏంటంటే వాళ్ళు నడిచి చల్తికా నామ్ గాడి అని నడిపించిండు. కానీ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చింది కాబట్టి
మా మీద రెస్పాన్సిబిలిటీ ఎక్కువ ఉంది. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ఎక్కడైనా పోతే మాకు చెడ్డ పేరు వస్తుంది. సో అందుకనే మేము మినిస్టర్లము ఎమ్మెల్యేలం మినిస్టర్లం ఎమ్మెల్యేలం 24 గంటలు కష్టపడుతున్నాం. మా ముఖ్యమంత్రి గారు ఒకరోజు సెలవు తీసుకోలే, మేము ఎమ్మెల్యేలం మినిస్టర్ 24 గంటలు ప్రజలను ఉంటున్నాం. ఎందుకంటే హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ కాపాడుతూ ప్రపంచ పటంలో చూడాలి. 3R కు ORR కు రేడియల్ రింగ్ రోడ్ 16 రేడియల్ రింగ్ రోడ్ కోసం అడుకో లోన్ అప్లై చేసిన, త్వరలో టెండర్లు పిలిపిస్తున్నా, హైదరాబాద్ విజయవాడని 6 లేన్గా మారుస్తున్నా, ఏమున్నా సరే. ఎందుకంటే తెలంగాణ ఇచ్చిన బాధ్యత కాబట్టి, అభివృద్ధి చేసే బాధ్యత మా మీద ఉన్నది. గత 10 ఏళ్లలో 100 ఏళ్ళ విధ్వంసం చేసి 7 లక్షల కోట్లు అప్పచెప్పి పోయాడు మారుమావుడు. దానికి వడ్డీలు కట్టాలి, వసలు కట్టాలి, మళ్ళీ అవసరం ఉంటే మేము ఏ విధంగా పైసా కాపాడుతూ 32,000 కోట్లు ఇలా రైతులకు 2 లక్షలు రుణమాఫీ చేసినామంటే దట్ ఈస్ ద కాంగ్రెస్ గవర్నమెంట్. ఇది కమిట్మెంట్ అంటే. అందుకనే ఆ విధంగా పనిచేస్తున్నాం, మీరు ఫ్యూచర్లో చూస్తారు. అందుకనే వాళ్ళలాగా ఎక్కువ మాటలు చెప్పకుండా 5 ఏళ్ళ తర్వాత మీరు ఎలక్షన్ల తర్వాత మీరు చూడండి, 9 స్థానాలలో 3వ ప్లేస్కి పోయిండు, 7 స్థానాలలో డిపాజిట్ పోయిన బీఆర్ఎస్ పార్టీ గురించి మీరు ప్రశ్నలు అడగొద్దు, నేను సమాధానం చెప్పొద్దు. అది అయిపోయిన దుకాణం కూడా మేము 2018లో అసెంబ్లీ 2వ సారి ముఖ్యమంత్రిగా ఆయన 188 సీట్లు వచ్చినాయి. 88 సీట్లు వస్తే 3 నెలలు ఎలక్షన్ చేస్తే మేము 3 పార్లమెంట్కి గెలిచినాం, బీజేపీ 4 గెలిచింది. 10 ఏళ్ళు అధికారం ఉన్నాడు, 9 సీట్లలో 3వ ప్లేసు, 7 సీట్లలో డిపాజిట్ పోయినాక ఏ ముఖం పెట్టుకుని మాట్లాడతావు? కేసీఆర్ కేటీఆర్ దుకాణం పని చేసుకొని ఎక్కడైనా పోయి బతకండి.